చట్టసభల్లో మహిళా మనుల ప్రాతినిధ్యం పెంచాలని వనితాలోకం ఆకాంక్షించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది దశాబ్దాలుగా ఎదురు క్యాబినెట్ ఆమోదం తెలిపింది పార్లమెంట్ అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను వారికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్రవేసింది వివిధ రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ అనూహ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది కేంద్రం ఈ బిల్లు ఇప్పటిది కాదు ఈ బిల్లును పంతొమ్మిది వందల తొంభై ఆరులో హెచ్డి దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది తర్వాత వాజ్పేయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు చివరకు ఆ బిల్లు రెండు వేల పదిలో రాజ్యసభ ఆమోదం పొందిన లోక్సభలో మాత్రం పెండింగ్ లో ఉండిపోయింది రెండు వేల పద్నాలుగులో లోక్సభ రద్దవడంతో అక్కడ బిల్లు మరుగున పడిపోయింది ఎట్టకేలకు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది వివిధ రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ అనూహ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలైతే లోక్సభ రాజ్యసభ శాసనసభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుంది లోక్సభలో నూట పార్లమెంట్ స్థానాలు రాజ్యసభలో ఎనభైకి పైగా స్థానాలను మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది ప్రస్తుతం లోక్సభలో ఎనభై రెండు మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లును రెండు సభలు ఆమోదిస్తే ప్రస్తుతం ఉన్న ఎంపీలకు మరో వంద మంది ప్రాతినిధ్యం దక్కుతుంది